ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకుల నడుమ బంగారం ధరలు కదులుతున్నాయి. గోల్డ్ ధరల్లో నిత్యం భారీ మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోల్డ్ రేట్లు మళ్లీ దిగొచ్చాయి. నిన్నటితో పోల్చితే మరింత తక్కువ ధరకు బంగారం లభిస్తోంది. గత వారం రోజుల్లో చూస్తే పసిడి రేటు బాగా పడిపోయింది. దీంతో బంగారం కొనే వారిని ఈ రేట్లు ఆకర్షిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం వల్ల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు వెలవెలబోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 250 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 65,900 రూపాయలకు లభిస్తూ ఉండగా 24 క్యారెట్ల బంగారం 71,890 రూపాయలకు దొరుకుతోంది. బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ పరిమాణాలతో పాటు డిమాండ్ను బట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది. తీవ్ర హెచ్చు తగ్గుల నడుమ ఊగిసలాడుతోంది వెండి బంగారం. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. మరొకవైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఒకానొక సమయంలో 100,000 రూపాయలు దాటిన వెండి రేటు నేడు 95,000 రూపాయలకు చేరుకుంది. ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు బాగా తగ్గిపోవడంతో జనం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం. గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.